మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నా? ఈ రోజు అయితే నేను కందిపప్పుతో మాడకాయ పప్పు చేస్తున్నా. దాని కోసం అయితే మాడకాయలు అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి తెచ్చినాం కదా మాడకాయలు. ఓకే, వాటితో అయితే పప్పు చేద్దామని కట్ చేసినా. కందిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడైతే కందిపప్పుని కుక్కర్లో వేసి కడుక్కోవాలి. మనకు ఎంత కావాలో అంత పప్పు వేసైతే కడుక్కోవాలి. పప్పు అయితే కడగడం అయిపోయింది కదా మనీ. ఇప్పుడైతే మనం పప్పుకు సరిపడ వాటర్ పోస్తున్నాము. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి పప్పులో. ఒకవేళ టైం ఉందనుకో, ఒక 5 నిమిషాలు పప్పు నాననిస్తే ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది. టైం లేదు కనుక తొందరగా పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ సమ్మర్లో మామిడికాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది, పులపుల కారకారంగా మామిడికాయ పప్పు. ఇప్పుడైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకున్నాము. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. దీంట్లోనే పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. పప్పుకు సరిపడ ఉప్పు వేసుకోవాలి. పప్పులో ఉప్పు తక్కువ అయినా ఉండొచ్చు, కానీ ఎక్కువ అయితే ఏం చేయలేము. అందుకే వేసేటప్పుడే తక్కువ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అన్నీ వేసేసాం కదా, ఇప్పుడైతే దీన్ని ముక్కలు పెట్టేసి ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకోవాలి. వచ్చే వరకు ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టేయాలి. సిమ్లో పెట్టి పెడితే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే 6 విజిల్స్ వచ్చినాయి కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. విజిల్ ప్రెషర్ పోయినాక విజిల్ తీసేయాలి. పోయిందో లేదో చూసుకుందాము. ప్రెషర్ అయితే పోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఉడికింది. బావు మమ్మీ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి అయితే పోపు పెట్టి, ఇప్పుడైతే కడాయి పెట్టుకుని అయితే ఆయిల్ పోసుకోవాలి మన పప్పులకు సరిపడ. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైంది కదా, ఆవాలు వేసుకున్నాము. ముందైతే ఆవాలు చిటపటలు ఆడాలి. ఇప్పుడు వంటనంటే ఇప్పుడు ఎండుమిర్చి చేసుకోవాలి ఇందులో. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. పోపు వేగిపోయింది కదా, కొంచెం ఎల్లిపాయలని దంచి కచ్చా కచ్చగా దంచి వేసేసుకోవాలి. మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది ప్లీజ్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చూసుకొని మెల్లిమెల్లిగా వేసుకోవాలి. ఒకేసారి పోస్తే మీద పడుతుంది. ఇప్పుడైతే మంచి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే సమ్మర్లో మామిడికాయలు వస్తాయి కనుక ఎక్కువగా మామిడికాయ పప్పు, మామిడికాయ వంకాయ ఇలా చేసుకుంటారు. టేస్ట్ బాగుంటుంది. అప్పుడు అయితే అమ్మమ్మ మామిడికాయ పీసులు కూడా వేస్తుండేది పప్పులో,
అది చాలా టేస్టీగా ఉంటుండే. ఉప్పు కారం బట్టి పీసెస్ చాలా బాగుంటుండే. ఇప్పుడు ఇది లేతగా ఉంది కనుక పీస్ రాలేదు, అందుకే ముక్కలుగా కట్ చేసి వేసేసిన. ఓకే, ఇప్పుడైతే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఓకే, బై ఫ్రెండ్స్.